నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల తహసీల్దార్గా వై నాగరాజు రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా ఆయన బాపట్ల జిల్లా నుంచి బదిలీ అయ్యి దుత్తలూరు తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. ముందుగా తహసీల్దార్కి కార్యాలయ అధికారులు, సిబ్బంది శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వై నాగరాజు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. గతంలో దుత్తలూరు మండలంలో తహసీల్దార్గా పనిచేసిన అనుభవం ఉందన్నారు. మండలంలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించే కృషి చేస్తారని చెప్పారు. దుత్తలూరు తహసీల్దార్గా అదే బాధ్యత స్వీకరిస్తున్నాను. దుత్తలూరు మండలంలో గతంలో చేసిన అనుభవం ఉంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాను. మీకు సమస్యలు ఏదన్నా సరే మీరు తహసీల్దార్ గారికి నేను తీసుకురావాలని చెప్పేసి మీకు అందరూ తెలియపరుస్తున్నాను. ఎవరు కూడా మీ సమస్యల గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ సమస్యలు మేము పరిష్కరించిన పరిచయంలో మా ఉన్నతగా యొక్క సూచన మేరకు, వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు వాటిని పరిష్కరించడానికి త్వరితంగా మీకు సమస్య పరిష్కరిస్తాము. ప్రజలందరికీ ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఇప్పుడు కూడా కార్యాలయంలో ఉంటారు, అదేవిధంగా సచివాలయంలో అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎవరు కూడా ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. పరిష్కరించగలసిన ప్రతి సమస్యను కూడా ఇన్ టైంలో మేము పరిష్కరించి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నారు. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.